ఆల్ ఆఫ్ యూ హవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ. విశాఖపట్నం సంబంధించి అక్కడున్న అధికారులు కానీ, అక్కడున్న మన పార్టీకి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు కానీ స్పందించిన తీరు, హ్యూమానిటేరియన్గా వాళ్ళు ప్రవర్తించిన తీరు అన్నీ కూడా వర్త్ అప్రిసియేషన్. కనబాబన్ నా పక్కన కూర్చొని ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగితేనే అక్కడే వెళ్ళి పడుకోవాలా అని చెప్పి నేను కలెక్టర్ గారికి మెసేజ్ పెడితే, లేదు లేదు నేను కూడా పోయి ఎక్కడే పడుకుంటాను అని చెప్పి ఫస్ట్ కనబాబన్న దగ్గర నుంచి రియాక్షన్, ఐ మీన్ రెస్పాన్స్ రావడం, తర్వాత వెంటనే కన్నబాబన్న మిగతా మంత్రులు అందరూ కూడా వెళ్ళడం, విజయ్ అందరూ కూడా వెళ్ళి, కృష్ణదాసన్ అందరూ కూడా వెళ్ళి పడుకోవడం. అంటే ప్రజల్లో కూడా మనం లీడర్షిప్లో ఉండి మనమే ముందుండి మనమే పడుకుంటా ఉన్నాం, మనమే పిలుస్తూ ఉన్నాం, మనమే దగ్గర ఉన్నామని అంటే మిగతా వాళ్ళ నలుగురికి మెసేజ్ కూడా స్ట్రాంగ్గా అన్ని బాగా ఉన్నాయి కాబట్టి మంత్రులే వస్తున్నారు, మంత్రులే పడుకుంటున్నారు అని ఒక మెసేజ్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. సో నేను ఉట్టి అధికారులను పొమ్మని చెప్పి ఫస్ట్ చెప్దామనుకున్నది కన్నబాబు అన్న మాటలకు నిజంగా నేనే నా మంత్రి వర్గంలో ఇంత మంచి మంత్రులు ఉన్నారని కూడా సంతోషపడతా ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఎవ్రీబడి ఇస్ అప్రిషియేటివ్. సో మీరు స్పందించిన తీరుకు మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ప్రవర్తించిన తీరు పట్ల. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా మంచి జరగాలని, ఆ స్పందించే విధంలో ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా, ఎక్కడా కూడా ఇంకా లోటుపాట్లు లేకుండా. అమౌంట్స్ మీరు చెప్తూ ఉంటే అసలు ఇప్పటికీ మాట్లాడలేకపోయింది సార్. ప్రతిపక్షం కూడా తేరుకుని మళ్ళీ దాని గురించి మాట్లాడాలని అనడానికి 3-4 రోజులు పట్టింది సార్. ఏం మాట్లాడాలో తెలియక సార్. నిజంగా మీలాంటి మానవీయ గుణం ఉన్న ముఖ్యమంత్రిగా మీరు ఉండడం, మేము అందరం మీ నేతృత్వంలో పనిచేయడం మాత్రం మాకు గర్వకారణంగా ఉంది సార్. మేము కూడా మీ అందరికి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఆ రోజు మేడం, సిఎస్ గారు, డీజీపీ గారు, ఆఫీసర్స్ అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.